వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో తొలి కరోనా టీకా తీసుకున్న సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ, గాంధీ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రులు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి టీకా రాజధానిగా హైదరాబాద్, కరోనా వ్యాక్సినేషన్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కొండాపురంలో ప్రకృతి వనం పక్కనే వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు కలవరం. అనేక ఇబ్బందులకు గురి చేసిన కరోనా వ్యాధిని వచ్చిన వ్యాక్సిన్ భయపడొద్దు, పూర్తిగా సురక్షితం. జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్ వెల్లడి. తల్లిదండ్రులు లిఖితపూర్వక సమ్మతి పత్రంతో పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. నిరుపేద కుటుంబాలను గుర్తించి అట్టి కుటుంబాలకు ఆర్థిక సాయం, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్. తెలంగాణలో గాంధీ ఆసుపత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ మొదటి టీకాను తీసుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఎస్ కృష్ణమ్మ తొలి టీకా తీసుకున్న వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటెల రాజేందర్ ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ తొలి రోజు 4170 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి టీకాలను తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా టీకా కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నన్నడ లాల్ పవర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, డిసిసిబి వైస్ చైర్మన్ కె వెంకటయ్య, వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి టీకా రాజధానిగా హైదరాబాద్ మారిందని ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. తిలక్ నగర్ యూపీ హెచ్సిలో కరోనా వ్యాక్సినేషన్ను మంత్రి ప్రారంభించారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కోవాక్సిన్ టీకా హైదరాబాద్లో తయారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. సురక్షితమైన టీకాలను హైదరాబాద్ నగరం ప్రపంచానికి అందిస్తుందని, ప్రపంచంలో వినియోగించే ప్రతి 3 వ్యాక్సిన్లో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి ఉత్పత్తి ఉంటుందని పేర్కొన్నారు. కోనరావుపేట మండలం కొండాపురం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్కు మధ్యలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులను కలవరపెడుతుంది. కొండాపురం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం మినరల్ వాటర్ ప్లాంట్కు మధ్యలో వాటర్ ట్యాంక్ ఉండడం వలన నీటి కోసం పక్కనే ప్రకృతి వనం పిల్లలతో సందడిగా ఉంటుందని, పొంచి ఉన్న ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఎల్లంతకుంట మండల కేంద్రంలోని పిహెచ్సిలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ను వైద్య సిబ్బందికి ఇచ్చి జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీరాములు, ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డి, ప్రత్యేక అధికారి శ్రీరాములు, ఎంఆర్ఓ రాజిరెడ్డి, ఎంపీడీఓ విజయ, ఎస్ఐ రఫీక్ ఖాన్, వైద్యాధికారి డాక్టర్ సుభాషిణి, డాక్టర్ సదానందం పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. మరి ప్రపంచంలోనే మన భారతదేశంలో ఈరోజు గత 8 నెలల నుంచి మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో రేణుకకు కూడా, మరి ఆ తర్వాత తీసుకునే ముగ్గురికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ధైర్యంతో చాలా అభద్రతా భావం ఉన్న సమయంలో వారి నలుగురు మరి ధైర్యంగా ముందుకు వచ్చి తీసుకున్నందుకు వారికి మంచి కలగాలని చెప్పేసి, మరి కరోనా మళ్ళీ 28 రోజు మానవాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూ, మానవాళి జీవితంలో ఒక దుర్దినంగా ఉన్నటువంటి కరోనా ఏదైతే అవతరించిందో, అవతరించిన తర్వాత ప్రపంచ మానవాళి కూడా మొత్తం ఉక్కిరి బిక్కిరైన సందర్భంలో, గత 8 నెలల నుండి వివిధ దేశాల్లో 28 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ పెంపొందుతాయి కాబట్టి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇల్లంతకుంట మండలంలో వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఈ పాండమిక్లో అవసరం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్, ప్రివెంటివ్గా వ్యాక్సిన్ ఏదైతే ఇస్తున్నామో, దెన్
ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదు వచ్చేటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు నేను తీసుకున్నాను నాకు చిన్న ఇబ్బంది కూడా లేదు మామూలుగా టీటీ ఎలా వేసుకుంటామో అదే పద్ధతిలో ఇది అట్లా ఉంటుంది అంతే తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు విద్యా వైద్య రంగాలను యువతను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతామని టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్కుమార్ అన్నారు. వేములవాడ మండలం ఆరేపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ చైర్మన్ 100,000 రూపాయల నగదు విరాళం అందించారు. అవసరాలు ఎక్కడ ఉంటే అక్కడ ట్రస్ట్ తమ పనులు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పేదింటి ఆడపడుచుల వివాహాల కోసమే సామూహిక ఉచిత వివాహ మహోత్సవాన్ని భారీ ఎత్తున తలపెట్టినట్లు రామ్కుమార్ తెలిపారు. గౌరవనీయులు తోట రామ్కుమార్ గారి విన్నపాన్ని మా యొక్క గ్రామాల మా యొక్క గ్రామ ప్రజల విన్నపాన్ని మన్నించి మా గ్రామం అభివృద్ధిలో ఆంజనేయ స్వామి దేవాలయంలో కంపౌండ్లో జాలి నిర్మాణం కొరకు మేము అందరం విన్నవించుకోగా ఈరోజు వారి యొక్క మంచి మనిషి ఆయన యొక్క మంచి హృదయంతో మా దేవాలయ నిర్మాణానికి 100,000 రూపాయల సహాయం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసి ఇలాంటి యొక్క మంచి కార్యక్రమాలు ఎల్లవెల్లలా చేయాలని చెప్పేసి ఆయన ఐరారోగ్యాలతో ఉండాలని మరియు టీఆర్కే ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో పేదలందరూ చాలా సంతోషంగా వాళ్ళు ఈ సహాయాన్ని తీసుకొని చాలా సంబరపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా చేయాలని చెప్పేసి మరియు టీఆర్కే ట్రస్ట్ గారికి రాజన్న ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఆరపల్లి గ్రామం నుండి టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామన్న దగ్గరికి మేము ఆరపల్లి హనుమాన్ దేవాలయానికి సహాయాన్ని కోసం రావడం జరిగింది. దీనికి మేము ఇచ్చిన విన్నపాన్ని తొందరనే చూసుకొని మాకు దాదాపు 100,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దానికి సహకరించిన టీఆర్కే ట్రస్ట్ వారికి ఎల్లవేళల ఆరపల్లి గ్రామం రుణపడి ఉంటుందని, రాజన్న ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, రామన్న గారు అన్ని వేళల సుఖశాంతాల శ్రద్ధలతో ఆరోగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గత 9 నెలలుగా ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసిన కరోనా వ్యాధిని జయించడానికి వ్యాక్సిన్ వచ్చేసిందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో మొదటగా వ్యాక్సిన్ను ఎంఐఏ అధ్యక్షులు డాక్టర్ సురసుర రాధాకృష్ణ వేసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిబంధనలు పాటించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ అరుణ మాట్లాడుతూ ఎవరూ వ్యాక్సిన్ గురించి భయపడవద్దని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళ, అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జెడ్పీ సిఓ గౌతమ్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ సమయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుట్ట రామలింగేశ్వర స్వామి జాతరలో పోలీస్ కళాబృందం సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇల్లంతకుంట ఎస్ఐ ఆధ్వర్యంలో సాంఘిక దురాచారాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, బాలల రక్షణకై ఉన్న చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ కరోనా అంటువ్యాధి వలన కలిగే కష్ట నష్టాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీస్ కళాబృందం వారు ఆటపాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చొప్పదండి పట్టణంలో ఉమ్మడి జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని, ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు దోహదం చేస్తాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక పాఠాన్ని కరోనా నేర్పించినట్టుగా మనం భావిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మరి క్రీడాకారులు అంటే ఇట్లాంటి స్పోర్ట్స్ నెస్ లేకపోవడం ద్వారా, ఆటలు ఆడడం ద్వారా ఓడిపోతాం, జీవితంలో గెలుస్తాం, గెలిచినప్పుడు మనకి సంతోషం ఉంటుంది, ఓడిపోయినప్పుడు మరి దాన్ని పాజిటివ్గా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇంత గొప్పగా ఈ క్రీడాకారులు ఆటలు ఆడటానికి ముఖ్యంగా ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో, మరి మన మల్లేశం గారు, తర్వాత యామ తిరుపతి గారు, తర్వాత మన లక్ష్మణ్ సార్, మరి వారు వచ్చి 2 ఏళ్ళు అయితే అండి, ఇంతకు ముందే మనం చేసుకునేది ఉండే, కానీ ఇవాళ ఇంత గొప్పగా జరుగుతున్న ఇంత పెద్ద పండుగ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. అదేవిధంగా నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది యువకులు నన్ను అడిగిండ్రు, సార్ మేము జిమ్ చేస్తాము, మాకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి లేదు, ఇక్కడ ఒక ట్రాక్ ఏర్పాటు చేయాలి, మాకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ ఏర్పాటు చేయాలని చెప్పి
తల్లిదండ్రుల నుండి తప్పనిసరిగా లిఖితపూర్వక సమ్మతి పత్రంతో పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. జిల్లాలో వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుండి పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని, అన్ని తరగతి గదులను తప్పనిసరిగా శుభ్రపరిచి శానిటైజ్ చేయించాలని, తరగతులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఒకే తరగతి వారికి 2 గదులను ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇంటర్మీడియట్ అధికారి సత్యవర్ధన్ రావు, డిపిఓ రవీందర్, వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్లు సమయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, అపోహలు అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన దవాఖానాలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, హుజూరాబాద్ జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిగురు నరేష్ను ముద్రాజ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిగురు నరేష్ ఎన్నికైన సందర్భంగా ముద్రాజ్ సంఘ భవనంలో ఏఎంసీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చిగురు నరేష్ను సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ల మండల అధ్యక్షులు పిట్ల రామ్గోపాల్, చంద్రయ్య, జింకా ఎల్లం కంచం నరసింహులు, శంకర్, వివిధ గ్రామాల ముదిరాజు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏఎంసీ డైరెక్టర్గా నరేష్ అక్కడికి ఉన్నారు కాబట్టి వారి అందరికీ సాల్వలు కప్పి సన్మానం చేయడం జరిగింది. వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అందరికీ పెద్దలకు నమస్కారం. అదేవిధంగా మండల నుంచి వచ్చిన నాయకులు కూడా అదే నమస్కారం. మన పత్రికేయులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ మొన్న జరిగిన దానికి 10వ తారీఖు ఇచ్చినందుకు ఆయన కూడా సన్మానం చేసినాం. అదే మా మత్స్యశాఖ మండల్ జిల్లా కార్యదర్శి వీళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. దీనికి అందరు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నట్లు నిజామాబాద్ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ అన్నారు. గ్రామంలో 2 లక్షలతో సీసీ రోడ్డును సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉప అధ్యక్షురాలు వంగపల్లి సుమలత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు ముదిరాజులకు సమస్యలు తలెత్తకుండా జీవో జారీ చేయాలని ముస్తాబాద్ ముదిరాజ్ మండల అధ్యక్షులు పిట్ల రామ్గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా పిట్ల రామ్గోపాల్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, బండా ప్రకాష్ రాష్ట్ర మంత్రివర్గానికి ముదిరాజు కుల బాంధవులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి ఒకటి మత్స్యకార సంఘాన్ని, గంగపుత్రులైనా సరే ఇటు ముద్రాజులైనా సరే వాళ్ళకి మాత్రమే సభ్యత్వం కలిగించినట్టయితే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడుతుంది, వాళ్ళ ఆత్మగౌరవంగా బ్రతుకుతారు, వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా కూడా మన ఇక్కడ ఉన్న కుల వృత్తి మీద ఆధారపడి వాళ్ళ జీవనోపాధి కలిగిస్తారు కాబట్టి ఈ గౌరవ ముఖ్యమంత్రి, మా స్థానిక మంత్రి గౌరవ కేటీఆర్ గారు కూడా ఇది ఒక గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొస్తే ముద్రాజులందరికీ సమాన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి, మా స్థానిక మంత్రి కేటీఆర్ గారికి సభినయ మండల ముద్రా సంఘం యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన ముదిరాజులకు చాలా ఏళ్ళ నుండి ఒక సమస్య ఉంది. ఏంటంటే మనకు వృత్తి అనేది లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజుకి అంటే మనకు 10వ తేదీ నాడు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నుండి. అలాగే ఈ యొక్క అనౌన్స్మెంట్ ఉద్దేశం ఏంటంటే రంగంలోని చాలామంది అనగారిన బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు, కూలీలుగా మారిపోయినటువంటి వ్యక్తులు కూడా ఇందులో చేరడం వల్ల మనకు ఒక ఉపాధి అనేది లభిస్తుంది కాబట్టి వీరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ముందుండి మన ముదిరాజు యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ వెళ్లాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. ఏవీనాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.